7 గంటల్లో 52,000 కోట్ల నష్టం. సేవల రంగంలో ఆలస్యం విషయంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. చేతి వెళ్ళ మీద ప్రపంచాన్ని చూపిస్తామని చెప్పే సోషల్ మీడియా సంస్థలకైతే ప్రతిక్షణం వేల కోట్ల విలువైంది. అతిపెద్ద సామాజిక మాధ్యమంగా కొనసాగుతున్న ఫేస్బుక్ లో తాజాగా తలెత్తిన అంతరాయం గంటల వ్యవధిలోనే ఆ సంస్థకు వేల కోట్ల నష్టాలు తెచ్చింది. అంతేకాదు, ఫేస్బుక్ యజమాని మార్క్ జాగర్బర్గ్ వ్యక్తిగత ఆదాయాన్ని కోల్పోయి బిలియన్ల జాబితాలలో దిగజారిపోయాడు. సోమవారం రాత్రి 9 గంటల నుండి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు నిలిచిపోవడంతో వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బందులకు గురయ్యారు. 7 గంటల అనంతరం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుండి వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు. ఫేస్బుక్ కేంద్ర కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు సమాచారం.